ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఉదారకీర్తి రుద్రామ వైభవావన్న రూపిణీ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దసరా ఉత్సవాలు 8వ రోజు చేరుకున్నాయి. 8వ రోజు దుర్గమ్మ భక్తులకు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న దుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు వేకూజాము నుంచే పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భక్తుల దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, భక్తులందరూ క్యూ లైన్ల ద్వారా అమ్మని దర్శించుకునేందుకు, దుర్గాదేవి రూపంలో దర్శించుకున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులందరూ తరలి వెళ్తున్నారు. వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారు వచ్చేటి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్లాట్ను భక్తులకి అందించడంతో పాటు వారికి వీల్ చైర్లని కూడా అందుబాటులో తీసుకువచ్చారు. ఇక చంటి పిల్లల తలకి పాలన కూడా ఆలయ అధికారులు అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మ అలంకరణ యొక్క విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు ఆలయ పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయనతో తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు 8వ రోజు దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు, దుర్గాదేవి అలంకారం యొక్క విశిష్టత ఏంటి? దుర్గాదేవి దుర్గా స్వరూపంతోనే మనకు దర్శనమిస్తున్నారు. చతుర్భుజ దుర్గాదేవి, అష్టభుజ దుర్గాదేవి, అష్టాదశభుజ దుర్గాదేవి, ఈ విధంగా దుర్గా అనేక స్వరూపాలతో ఉంటుంది. దుర్గమాసుర సంహారం చేసి వచ్చినటువంటి దుర్గా తన పేరు దుర్గగా చెప్పింది అమ్మవారు. కాబట్టి ఆమె చతుర్భుజ, శాకంభరి, శతాక్షి అనేటువంటి నామధేయాలతో ఉంటుంది. ఆ అమ్మవారు లోకానికి సుభిక్షాన్ని కలగజేసినటువంటి తల్లి. దుర్గా తారయితే దుర్గా అని అంటే సకల కష్టములను తొలగించి రక్షించే తల్లి దుర్గా. తీవ్రమైనటువంటి కష్టాలలో దుర్గాదేవినే మనం స్తుతి చెయ్యాలి. కాబట్టి దుర్గా స్తుతి వల్ల సకల దేవతాస్తుతి చేసినటువంటి ఫలం కలుగుతుంది, దేవతానుగ్రహం కలుగుతుంది. సకల దేవతా సమష్టి రూపం దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గాదేవి దర్శనం వల్ల అందరూ కూడా దారిద్ర్యం, దుఃఖం, భయం ఇత్యాది కష్టములన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో అఖండమైనటువంటి విజయము, ధైర్యము, ఉత్తమమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా కలుగుతాయి. అఖండ విజయం ప్రసాదిస్తుంది అమ్మవారు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 8వ రోజు చేరుకున్నాయి. 8వ రోజు దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి రూపం అలంకార విశిష్టత గురించి పురాణ పండితులు వెంకటేశ్వర చెప్పడం జరిగింది. అన్ని దేవతలకి సకల రూపం దుర్గాదేవి. దుర్గాదేవి నామాన్ని స్తుతిస్తే అందరి దేవతలను స్తుతించినట్లే. కాబట్టి దుర్గాదేవి రూపంలో ఉన్నటువంటి దుర్గమ్మని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగి వారందరూ కూడా మంచి శుభాలు కలుగుతాయనేది భక్తుల యొక్క నమ్మకం. ఈరోజు 8వ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నేపథ్యంలో దుర్గాదేవి రూపంలోటువంటి దుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది కూడా తాజా పరిశీలన. పవన్తో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి.